ఓం ధన్వంతరాయ నమః. నేను డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మనము చర్చించుకునే టాపిక్ వచ్చేసి మగవాళ్ళ గురించి, అదే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఎందుకు ఈ దాని గురించి మాట్లాడాలి అంటే, మనం చూస్తుంటాం చాలామంది మగవాళ్ళలో, మగవాళ్ళు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కానీ కొన్నిసార్లు చెప్పుకోలేనట్టు వ్యాధి, అంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేసరికి చాలా మదనబడిపోతుంటారు. అంటే ఇది నాకే ఉంది, నేను నా పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోతానేమో అని అన్మ్యారీడ్ వాళ్ళల్లో, అండ్ మ్యారీడ్ వాళ్ళలో కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నేను పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోతున్నానని చాలా సైకలాజికల్గా, సోషల్గా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇంకా సోషలాజికల్గా అంటే వాళ్ళు ఎవరితో కలవకపోవడం కూడా చూస్తుంటాం. అందుకనే ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. వీటి గురించి చాలా అపోహలు ఉన్నాయి, ఎందుకంటే ఎక్కడో మార్కెట్లో దొరికే మెడిసిన్స్ తీసుకుంటేనే చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ అని, కాకపోతే వాటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యి మా దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు, కాబట్టి వాళ్ళని అప్రమత్త చేయడానికి కూడా ఈ టాపిక్ నేను ఈరోజు మాట్లాడుతున్నాను. జనరల్గా చూసుకుంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, అంటే మగవాడు సెక్షువల్గా సాటిస్ఫై, అంటే తన పార్ట్నర్ని సాటిస్ఫై చేసి తను సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉండడాన్నే మనము సెక్షువల్ ప్లెజర్ అంటాం. ఎప్పుడైతే ఇది దెబ్బతింటుంది, అంటే సెక్స్ చేసిన చేయక ముందు కూడా చాలా డిస్ట్రెస్గా ఉండడము, బాధగా ఉండడం అనేది ఈ డిస్ఫంక్షన్ అంటాం. ఇది మెయిన్గా చూసుకుంటే 90% అంటే న్యూరలాజికల్ డిఫిషియన్సీ అంటాం, అంటే న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా జనరల్గా కొంత ఏజ్ ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటి, అలానే తొందరగా ఒకవేళ అంగం ఎరెక్ట్ అయినా కానీ తొందరగా ఎజాక్యులేట్ అవటము, అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఏంటంటే టీనేజ్ బాయ్స్ నుంచి కూడా చూసి 60-70 ఇయర్స్ వాళ్ళల్లో కూడా కామన్గా చూస్తుంటాం. ఈ టీన్, ఇంతకుముందు నేను చెప్పింది జనరల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే న్యూరోజెనిక్ అనేది చూస్తుంటాము. బట్ ఈ గ్రూప్ ఇంకోటి ఏంటంటే ఈ సైకలాజికల్ గ్రూప్ అంటాం. అంటే ఆ టీనేజ్ వాళ్ళల్లో జనరల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ మన అందరికీ తెలుసు మనం మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్తో కలవడం అనేది సామాజికంగా అండ్ అది యాక్సెప్టబుల్. బట్ ఎక్కడైతే మీరు మ్యారేజ్కి ముందు కానీ లేకపోతే వేరే గర్ల్ ఫ్రెండ్ కానీ వేరే వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఒక గిల్ట్ కానీ ఒక భయం కానీ ఉంటుంది. దీంతో ఎస్పెషల్లీ టీనేజర్స్లో ఆ కంగారులో ఒక్కొక్కసారి అంగము గట్టిపడకపోవడము లేకపోతే గడ్డపడినా కానీ ఎజాక్యులేట్ అయిపోవటం వల్ల అది ట్యూన్ చేసుకుంటారు. అంటే నెక్స్ట్ టైం కానీ వెళ్ళాల్సి వచ్చిన, కలవాల్సి వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, తొందరగా ఎజాక్యులేట్ అయింది కాబట్టి కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు కూడా మ్యారేజ్కి ముందు, డాక్టర్ గారు నేను మ్యారేజ్కి పనికి వస్తానా అని. సో ఇక్కడ మేము వాళ్ళకి అనేది ఏంటంటే కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రూప్ వాళ్ళకి. ఎందుకంటే నిజంగానే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మనకి టెస్టోస్టిరోన్ అని కానీ కొన్ని హార్మోనల్ టెస్ట్ కానీ ఇవి చెక్ చేసి మీరు మ్యారేజ్ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఉందా లేదా అనేది తెలుసుకోగలుగుతాం. అంటే వీర్యకణాలు సరిగ్గా ఉన్నాయా లేవా, అది ఫర్టిలిటీ గురించి తెలుసుకుంటాం. బట్ నిజంగా సెక్షువల్ పొటెన్సీ గురించి అనేవి ఏ టెస్ట్లు తెలియలేవు, ఎందుకంటే ఇవి సైకలాజికల్ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ టెండర్ ఏజ్ మీరు 20 ఇయర్స్ వాళ్ళల్లో పెద్దగా ఏమీ ఇబ్బందులు ఉండవు. అవి సైకలాజికల్ వల్ల మనం కరెక్ట్ చేసి ఆ భయాలు తగ్గించుకొని చేసుకోగలిగితే వాళ్ళు తప్పకుండా మ్యారేజ్ చేసుకొని అన్ని హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. బట్ వేరాజ్ ఈ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే ఇది కారణాలు చూసుకుంటే ఇది ఎప్పుడైనా వెన్నుపూసకి దెబ్బ తగలడం వల్ల కానీ, నరాల మీద ఎప్పుడైనా నరాలకు ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానివ్వండి, ఆర్ కొన్ని సందర్భాల్లో స్పైనల్ డీజనరేషన్ అంటాం, అంటే లో బ్యాక్ స్పాండిలైటిస్ ఇలాంటి కేసెస్లో కూడా టెంపరరీగా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ చూస్తుంటాం. అలానే ఇంకొన్ని కొంతమందికి ఏజ్ వల్ల డయాబెటిక్ వల్ల, అంటే షుగర్ అనేది ఈ గ్లైకోజన్ అని గ్లైసిమిస్ బాడీలో బ్లడ్లో సరిగ్గా మెయింటైన్ అవ్వకపోతే నరాలు అనేవి వాటికి పోషణ జరగక వీక్ అవుతూ ఉంటాయి, అంటే దాన్నే న్యూరోపతి అంటాం. వింటూ ఉంటారు ఐస్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి ఇవి ఎఫెక్ట్ పడతాయి. అలానే ప్రతి నరంకి కావాల్సిన పోషణ జరగనప్పుడు అవి పెనైల్ రీజన్లో పెన్నిస్కి వెళ్ళే నర్వ్స్ కూడా వీక్ అవి, వాటి పనితనం తగ్గిపోతుంటాయి. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం. అలానే 40-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తుంటే 30-40 వాళ్ళకి ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, అంటే బయట ఫుడ్ తీసుకోవడము, స్మోకింగ్ చేయటము, ఆల్కహాల్ తీసుకోవడము, లేకపోతే ఎప్పుడు కోపంగా ఉండడము, చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్న వాళ్ళల్లో కూడా మన ఈ స్పైనల్ నర్వ్స్కి కావాల్సినంత నర్వస్ పోషణ జరగక, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండక వాళ్ళల్లో కూడా టెంపరరీగా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి చూస్తుంటాం. మరి దీనికి కౌంటర్ ద ప్రోడక్ట్ మెడిసిన్స్ దొరుకుతాయి డాక్టర్, మేము వాడుతున్నాము, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం అంటే, ఇక్కడ ఏంటంటే మీరు ఒక చిన్న ప్రాబ్లమ్కి, ఒక చిన్న చీమని చంపడానికి పెద్ద కొండని చంపినట్టు, ఆ చిన్న ప్రాబ్లంకి అనవసరమైన తెలియకుండా కొన్ని హార్మోన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడి నిజంగానే బాడీకి
న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ ని స్టాప్ చేసినట్టు అవుతుంది. సో అందుకని మేమేమంటాం, మీకు అలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో సరైన దాని తీవ్రతను తెలుసుకోగలిగితే, అంటే నేను చెప్పినట్టు అదే, అది నర్వస్ వీక్నెస్ ఆ, సైకలాజికలా, లేకపోతే న్యూట్రిషనల్ డిఫిషియన్సీగా, ఇంకా ఇతరత్ర ఏమన్నా ఉన్నాయా అనే వాటి గురించి కూడా, అంటే ఇంకో ఇతరత్ర అంటే ఇక్కడ ఫర్టిలిటీ విషయం వచ్చేసరికి అది వేరే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. ఫర్టిలిటీ అంటే వీళ్ళకి ఎరెక్షన్ బాగానే ఉంటుంది, ఎజాకులేషన్ బాగానే ఉంటుంది, కానీ వీర్యకణాలని తగ్గిపోతాయి, అంటే అది ప్రోజెని, ప్రెగ్నెన్సీ రావడానికి సరైన వీర్యకణాలు ఉండవు కాబట్టి దానికి కూడా అందులో వచ్చేసి వెరికోసిల్ అంటాము. అంటే మన పెన్నీస్కి వెళ్ళే ఏదైతే ఈ స్పర్మ్ని వీర్యకణాలని సప్లై చేసే డక్ట్స్ ఉంటాయో వాటిలో నాట్స్ లాగా పడిపోయి అక్కడ కూడా సర్క్యులేషన్ దెబ్బతినడం వల్ల కూడా కొన్నిసార్లు దాంతో కూడా సెక్షువల్ ఫంక్షనాలిటీ తగ్గుతుంది. అయితే ఇవన్నీ కారణాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మనం దీనికి ఔషధాలు ఇస్తాం. అయితే ఇక్కడ తెలుసుకోవడం కన్నా ముందు ఔషధాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఉంటాయి. లైక్ మీరు వినే ఉంటారు అశ్వగంధ, శతావారి, విదారి గంధ, కపికచ్చు అనేది రెగ్యులర్గా ఆయుర్వేద వైద్యులు ఇస్తుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కౌంటర్ ద మెడిసిన్స్ కూడా అలాంటివే దొరుకుతాయి, కానీ వాటి వల్ల అవి నిజంగా ఎంత ఉన్నాయి ఏంటనేది ఎవరికి తెలియదు. సో దానికి ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసిన తర్వాత మీ నాడి ప్రకారం, వాత పైత్య కఫాల ప్రకారం, సప్తధాతు ప్రకారం ఏ మెడిసిన్ ఎంత మోతాదులో ఇవ్వాలి, దానికి అనుపానం ఏంటి, దాని డైట్ ఏంటి అనేది మనం చెప్పగలిగితే తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతారు. మనం జనరల్గా ఇంట్లో ఏం చేయగలుగుతాము, వీటికి మనకి దొరికే సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, గుమ్మడి గింజలు అంటాము, అలానే పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఇలాంటి మునగాకు, సున్నుండలు, ఇలాంటివి మనం రెగ్యులర్గా, అలానే స్పైన్కి కొంచెము తైల అభ్యంగనాలు ఇలాంటివి చేయటం వల్ల స్పైనల్ నర్వ్స్, దాని ప్రకారం అక్కడి నుంచి వెళ్ళే పెనైల్ రీజన్కి వెళ్ళే నర్వ్స్ కూడా మంచిగా ఉంటాయి. అలానే ఆయుర్వేదం ఒకవేళ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఆయుర్వేదంలో మేము పూర్వకర్మాసు అనేది క్షీరవస్తి అంటాం, కొన్ని మందుల్ని, స్పెసిఫైడ్ మందుల్ని పాలల్లో కలిపి త్రూ యానస్ ద్వారా కొన్ని సందర్భాల్లో ఇవ్వటం వల్ల కూడా ఈ వీర్యకణ వృద్ధి కానివ్వండి, అక్కడ ఉన్న స్ట్రెస్ ఏవైతే నర్వ్స్ మీద ఉందో అవన్నీ కూడా రిలీవ్ చేస్తారు. అలానే సైకలాజికల్గా కూడా చాలా మంచి ఔషధాలు, మానసమిత్ర ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సైకలాజికల్ ఏదైతే డిఫరెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాం. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్ కుకట్పల్లి కానీ నాగోల్లో కానీ పర్సనల్గా వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.